కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో ఎస్ఐ నాగార్జున ఆధ్వర్యంలో క్రికెట్ బెట్టింగ్ రాయిళ్లపై దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో షటిల్ కోర్ట్ వద్ద క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నారని తెలియడంతో ఎస్ఐ నాగార్జున వారి టీం సభ్యులతో కలిసి దాడులు నిర్వహించి 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి సుమారు 112,150 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ పార్థసారథి రెడ్డి ఆధ్వర్యంలో వివరాలను వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోడుమూరు సర్కిల్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ పార్థసారథి రెడ్డి హెచ్చరించారు. అక్రమంగా ఇసుక మద్యం నాటుసారా తయారీ చేయవద్దని మట్కా క్రికెట్ బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని సిఐ పార్థసారథి రెడ్డి తెలిపారు. అలాగే ఈ దాడుల్లో పాల్గొన్న పోలీసులను అభినందిస్తూ వారికి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఇదేంటంటే ఈ క్రికెట్ క్రిక్ బచ్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకొని కొంతమంది గూడూరులో అది డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చూసుకొని మ్యాచ్ ఈ యొక్క ఈ మొబైల్ ఏదైతే ఉందో ఫోన్ పే ద్వారా అమౌంట్ వేయడం జరుగుతుంది అన్నమాట. ఎవరికైతే గిడ్డ అయిన వ్యక్తికి సమాచారం ఇది నిన్న 8 గంటలప్పుడు రాత్రి 8 గంటలప్పుడు జెడ్పీ హై స్కూల్ బ్యాక్ సైడ్ షటిల్ కోర్టులో ఇదంతా కూడా ఒక 8 మంది అసెంబ్ల్డ్ అయ్యి గిడ్డయ్య సుమారుగా 7 మంది వ్యక్తులు ఈ యొక్క యాప్ ద్వారా చూసుకుంటూ ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్ వేయడం జరుగుతూ ఉంది. రాత్రి వచ్చేసి రాయల్ ఛాలెంజ్ వర్సెస్ బెంగళూరు వర్సెస్ కింగ్ ఆఫ్ పంజాబ్ మ్యాచ్ నిర్వహించే టైంలో మేమంతా కూడా రావడిన సమాచారం మేరకు మేము పోయి రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే వారి వద్ద దాదాపు ఈ యొక్క 8 7 సెల్ ఫోన్లు ప్లస్ 112,000 రూపాయలు డబ్బు కూడా వాళ్ళ దగ్గర ఉన్నది. ఆ డబ్బు ప్లస్ ఈ యొక్క సెల్ ఫోన్స్ పెన్ను స్లిప్లు కూడా మనకు వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని వారిని విచారణ చేస్తే ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ మొబైల్లో ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నందున ఇది నేరం కాబట్టి వీరిపైన 8 మంది పైన కేసు నమోదు చేసి వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గిడ్డయ్య అనే వ్యక్తి ఇక్కడ వ్యక్తే, అదేవిధంగా రిమైనింగ్ 7 మంది కూడా వీళ్ళు ఇక్కడ వ్యక్తులే. వీళ్ళు ఆడే మ్యాచ్ ఏంటంటే గిడ్డయ్య అనే వ్యక్తి ఈ 7 మంది దగ్గర ఒకరు రాయల్ ఛాలెంజ్ చేస్తే ఇంకొక వ్యక్తి పంజాబ్ పైన మ్యాచ్ చేస్తాడు. ఒకడు 3,000 ఒకడు 3,000 వాంది కలెక్ట్ చేసుకుంటాడు, ఇటు వీంది కలెక్ట్ చేసుకుంటాడు. 7 మందిది కలెక్ట్ చేసుకుని ఎవరు గెలిస్తే వానికి ఇస్తున్నాడు. ఇది వీళ్ళ మధ్య 8 మంది మధ్య నడుస్తూ ఉంది కాబట్టి ఇమీడియట్గా మనం వాటిని ట్యాక్ చేసి వారి దగ్గర నుంచి సెల్ ఫోన్స్ నగదును కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఈ కేసును ఛేదించినటువంటి సిబ్బందిని తర్వాత ఎస్ఐ గారిని అభినందించడం జరుగుతుంది. ఈ ఇల్లీగల్ క్రికెట్ బెట్టింగ్ కనుక ఎవరైనా పాల్పడినట్టయితే వాటిపైన కఠినంగా చర్యలు ఉంటాయి. సర్కిల్ పరిధిలో ఎవరైనా సరే ముఖ్యంగా కోడుమూరు గూడూరు పట్టణాలు 2 పట్టణాల్లోనే ఈ మధ్య పల్లెలు కూడా ప్రాకింది, అది మా నోటీసులో ఉంది. వారు కూడా ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు, కఠినంగా చర్యలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా యువత తప్పుదో పట్టదని చెప్పేసి సూచిస్తూ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.